ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా అంటే, ఒకసారి గమనిస్తే చూస్తాం. 5/4/2022 ఈ డేట్లు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను చెప్పబోయే సబ్జెక్టు కాబట్టి కొంచెం డేట్లు కొంచెం ఫాలో కాండి. ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా ఏ రకంగా తీసుకొని పోతారు అనేదానికి చెప్తా. అప్పుల విషయంలో అప్పులన్నీ కూడా వితిన్ లిమిట్స్ జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ పోయారు అన్నదానికి నిదర్శనాలు. 5/4/2022 చంద్రబాబు నాయుడు గారు మొదలెడతారు. మరో శ్రీలంకగా రాష్ట్రమని చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు స్టేట్మెంట్ వెంటనే ఈనాడులో దాన్ని అలా చూపిస్తాడనమాట, ప్రచురణ చేయడం మొదలు పెడతాడు. దీని తర్వాత రాష్ట్రం దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటాడు. ఇది 13/4/2022 13/4/2022 అంటాడు. వెంటనే ఈనాడు మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే అని చెప్పి రాస్తుంది ఈనాడు 19/4/2022 వెంటనే ఈనాడు మేలుకోకపోతే మనకు శ్రీలంక గతే అని రాసేస్తుంది. దీని తర్వాత తందన తాన అంటూ దత్తపుత్రుడు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలోనే ఉంది అని చెప్పి ట్వీట్ చేస్తాడు 17/5/2022. దాని తర్వాత అప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి అంటే ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయావుల కేశవ్, ఇప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి ఆ రోజు ఏమంటాడంటే శ్రీలంక కంటే రాష్ట్రానికి 4 రెట్లు అప్పు అని చెప్పి తాను అంటాడు. అది 21/7/2022. దాని తర్వాత మళ్ళీ దత్తపుత్రుడు మళ్ళీ అంటాడు అప్పుల్లో ఆంధ్ర పేరు, అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు అప్పు రత్న అంటూ పేరు పెట్టాలని మరో ట్వీట్ చేస్తాడు 17/2/2023. దాని తర్వాత వెంటనే చంద్రబాబు గారు వదినమ్మ గారు బీజేపీలో టీడీపీ నాయకురాలు రాష్ట్రం రుణం 11 లక్షల కోట్లు అని మరొక స్టేట్మెంట్ ఇస్తారు 25/10/2023. చూడండి డేట్స్ ఒకసారి చూసుకోండి. అంటే ఒక పద్ధతి ప్రకారం గోబెల్స్ ప్రచారం ఒక పద్ధతి ప్రకారం తీసుకొని పోతారు ఈ అంత కొత్త పాత్రధారులు. ఈనాడు వీళ్ళ మీడియా, వీళ్ళ సోషల్, వీళ్ళ ఎల్లో మీడియా, వీళ్ళ ఇతర పార్టీలో ఉన్న వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వదినమ్మ గారు. ఇవిడంటది వెంటనే చంద్రబాబు గారు వదినమ్మ బీజేపీలో టీడీపీ నాయకులు అంటారు రాష్ట్రం రుణం 11 లక్షల కోట్లని మరొక స్టేట్మెంట్. ఈవిడ చూసినట్టు ఈవిడకు తెలిసినట్టు స్టేట్మెంటు ఇది 25/10/2023. మళ్ళా అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని రివర్స్ ప్రచారం ఇదంతా కూడా. ఇవన్నీ కూడా ఎందుకు కేవలం ఇవన్నీ చెప్పడం, ఢిల్లీకి పోవడం, రకరకాల ఏజెన్సీలకు లెటర్లు రాయడం, ఇవన్నీ ప్రచారాలు చేయడం ఎందుకు? వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదు, కేంద్ర ప్రభుత్వం సహకరించకూడదు, ఇక్కడ ఏమేమో జరిగిపోతూ ఉంది అన్న భయం క్రియేట్ చేయాలి అని ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతారు. ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి 7/4/2024 ఇంకా ముమ్మరం చేస్తారు.
రాష్ట్రం అప్పులు ఏకంగా 12,50,000 రూపాయలు అని చెప్పి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వదినమ్మ గారు ఇంకో స్టేట్మెంటు మళ్ళీ కంటిన్యూ చేస్తారు. దాని తర్వాత ఇంకా ముందుకు పోతారు. సరిగ్గా ఎన్నికలకు 4 రోజుల ముందు ఈనాడు ముందుకు వస్తుందన్నమాట, 21/4/2024 ఒక ఎకానమిస్టును పట్టుకొస్తారు. ఆయన ఎకానమిస్ట్ అని చెప్పి ఒక బిల్ల తగిలిస్తారు. ఆయనకు తగిలిచ్చి రాష్ట్రం రుణాలేకంగా 14 లక్షలు అని ఆయనతో చెప్పించేసేస్తారు. చూస్తూ ఉంటే గమనిస్తూ ఉంటే మీ అందరికీ అర్థమవుతుంది, 10 పోయింది 11 వచ్చింది, 11 పోయి 12.5 వచ్చింది, 12.5 నుంచి ఏకంగా 14 లక్షలకి వెళ్ళిపోయినారు ఎన్నికలకు. ఎంత 21/4/24 ఎన్నికలకు